హలో ఆనంద్ గారు వెల్కమ్ టు ర్యాండమ్ టాక్ హలో ర్యాండమ్ గారు నా పేరు ర్యాండమ్ కాదండి ఈ షో పేరు ర్యాండమ్ టాక్స్ విత్ ఇమాన్యుల్ మీతోనే చేసే షూటింగ్ మర్చిపోయినట్టు ఓకే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సింపుల్గా మీరు ఇంకా సింపుల్గా ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే మనకి ఎక్కువ టైం ఉండదు యూట్యూబ్లో అంతలా చూడరు మన గురించి సో ఫస్ట్ క్వశ్చన్ ఆనంద్ దేవరకొండ బయటికి ఎక్కడికి వెళ్ళినా విజయ్ దేవరకొండ తమ్ముడు అంటున్నారు దాని ఫీలింగ్ ఏంటి నిజమే కదా తమ్ముడు తమ్ముడు కాబట్టి అంటారు ఓకే నెక్స్ట్ కాఫీ తాగుతారా దానిలో ఉండదు మీ చెప్తే తెస్తాడు ఇవే తగ్గించుకుంటే మంచిది నెక్స్ట్ క్వశ్చన్ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ చేశారంట అవును ఎందుకు నెక్స్ట్ సినిమా కోసం ఓకే ఆనంద్ దేవరకొండ గూగుల్లో ఏం సెర్చ్ చేస్తాడు ఇక్కడ చెప్పచ్చా మనకు అదే కావాలి అప్పుడే వ్యూస్ వస్తాయి డబ్ల్యూడబ్ల్యూ డాట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ గూగుల్లో వస్తుంది మీరేం సెర్చ్ చేస్తారు నేను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆనంద్ ఎవరికొండ అని కొడతా ఏం అప్పుడు మీ పాడ్ క్యాప్ మీద వస్తుందండి మీ బయోపిక్ వస్తుంది నేను మరీ అంత ఎదో కనబడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా బయోపిక్ అంట ఎవడి తీసిండు సో నెక్స్ట్ క్వశ్చన్ ఇవన్నీ వద్దు మా ర్యాండమ్ లో ఇవన్నీ మరీ అంత ర్యాండమ్ వద్దు ఎవరినైనా చూడగానే వీడు ఎర్రిపప్ప పప్ప అని ఎవరినైనా చూసినప్పుడు అనిపించిందా అనిపించింది ఎవరిని మిమ్మల్ని ఓ నో ఇట్స్ ఓకే నన్నా ఎందుకు ఎదురుగా ఎంత పెద్ద మైక్ పెట్టుకొని మళ్ళీ కాలర్ మైక్ పెట్టించారు సార్ ఒకవేళ ఇది చేయకపోతే ఇది పని దాన్ని సేఫ్టీ కోసం ఇంత పెద్దది పనిచేయటప్పుడు అంత చిన్నది ఎట్లా పనిచేస్తారా మీ సినిమా గురించి జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్యామిలీతో వచ్చి మంచిగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఒకవేళ సెకండ్ ఫ్యామిలీ ఉంటే సెకండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు థర్డ్ అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు పొగర్ అంటారు ట్రేజర్ కూడా చూసాం ట్రేజర్ లో ఏదో లిప్ కిస్ ఏదో ఉన్నట్టుంది సో మీ అన్నం చూసి పెట్టుకున్నారా లేదు హీరోయిన్ మీ దగ్గరికి డైరెక్టర్ వచ్చి కథ చెప్పగానే మీకు ఏమనిపించింది వీడు కథలు బాగా చెప్తున్నాడు అంటే ఆనంద్ ఐపీఎల్ చూస్తారా చూస్తా బాగా చూస్తా ఫాలో అవుతాం బాగా ఫాలో అవుతారా సో ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏంటి ఎస్ఆర్హెచ్ ఎందుకు హృదయాలతో పాటు కప్పులు కూడా గెలుస్తారు కాబట్టి మీ ఫేవరెట్ టీం ఏంటి నాది ఓన్లీ హృదయాలు గెలిచే టీం అండి కప్పు మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి పోలవరం ప్రాజెక్ట్ లాస్ట్ అండ్ గమ్ గమ్ గణేశా గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా గమ్ గణేశా థర్టీ ఫస్ట్ మే రాబోతుంది థియేటర్స్ లో ఇలా ర్యాండమ్ కామెడీ కాకుండా చాలా మంచి కామెడీ ఉంటుంది అన్నారా మిమ్మల్ని ఏం కాదు ఫన్ ట్విస్ట్లు టర్న్లు సూపర్ ఉంటుంది సినిమా మంచిగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో వచ్చి థియేటర్స్లో హ్యాపీగా ఎంజాయ్ చేయచ్చు మంచి సినిమా అండ్ కాన్ టు సీ యూ ఆల్ ఎన్ థియేటర్ ఓకే థ్యాంక్ యూ ర్యాండమ్ అన్న థ్యాంక్ యూ ఆనంద్ ఎవరకొండ గారు అప్పుడప్పుడు మా ర్యాండమ్ టాక్స్కి వస్తూ ఉండాలి మీరు ఎందుకు థ్యాంక్ యూ